హై ఫర్ సబ్స్క్రైబర్స్ అండ్ వియర్స్ ఆల్సో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల మెరిట్ లిస్టుల అప్డేట్ న్యూస్ అయితే మనం ఇప్పుడు వచ్చామండి అయితే ఇక్కడ మనకి ఒక జిల్లా నుంచి అయితే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేశారు సో ఈ ఈ యొక్క జిల్లాకు సంబంధించి ఈ యొక్క మెరిట్ లిస్టుల కోసం అయితే చాలామంది అంటే చాలామంది అయితే వెయిట్ చేశారు ఎందుకంటే అందులో చాలా అయితే మనకి పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు సో దానికోసం అనేది చాలామంది అయితే అప్లై చేసుకున్నారు దానికోసం అనేది చాలామంది ఇల్లీగల్గా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట సో వాళ్ళందరికీ అయితే ఒక మంచి శుభవార్త అయితే చెప్పొచ్చు ఈ యొక్క జిల్లాకు సంబంధించి సో ఎవరెవరైతే ఆ యొక్క జిల్లాకు సంబంధించి మెరిట్ లిస్టుల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికైతే మనం ఈ యొక్క వీడియోలో ఫుల్ క్లారిటీగా ఆ యొక్క డీటెయిల్స్ అయితే చెప్పదలుచుకున్నాము ఇక అలాగే మన మనకి ఒక జిల్లాలో వచ్చేసి మనకి పిఎంఏజీవైలో ఉద్యోగాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక అలాగే ఇంకొక జిల్లాలో మనకి ఓపెన్ మార్కెట్ నుండి కూడా నోటిఫికేషన్ అంటే ఉద్యోగాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక పోతే మనకి చాలామంది ఏమడుగుతున్నాయంటే అన్న మా జిల్లాలో ఇంకా మెరిట్ లిస్టులు రిలీజ్ అవ్వలేదు మరి మా పరిస్థితి ఏంటి అని అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు సో కొంతమంది ఫైనల్ మెరిట్ లిస్ట్ సారీ ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు రిలీజ్ అయ్యాయి మరి ఫైనల్ మెరిట్ లిస్టులో ఎప్పుడు రిలీజ్ అవుతాయి లేదా ప్రొవిజన్ లిస్టులో మా పేరు వచ్చింది ఫైనల్ లిస్ట్కి మేము ఎలిజిబుల్ అవుతామా లేదా లేదా ఫైనల్ లిస్టులో మా యొక్క పేరు అనేది వచ్చింది సో మేము జాబ్కి ఎలిజిబుల్ అవుతామా లేదా అనేది చాలామంది అడుగుతూనే ఉన్నారు ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను సో దాని గురించి కూడా బ్రీఫ్గా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఇక అంతకంటే ముందుగా మీరు మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్ ఉంచుకోండి అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టా పేజ్ యొక్క లింక్ ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అందులో జాయిన్ అవ్వచ్చు సో ఇక మన వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మీరిచ్చే లైక్సే మాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది అలాగే మన వీడియోస్ తొందరగా అందరికీ రీచ్ అవ్వాలంటే మీరు ఇచ్చే లైక్స్ వల్లనే అది సాధ్యమవుతుంది సో ఇక లేట్ చేయకుండా మనం ఇచ్చే వెళ్దాం సో ఇక ఆ విషయం మనం ఒకసారి డిస్కస్ చేసుకోబోయే ముందుగా మన సబ్స్క్రైబర్స్ అలాగే మన వ్యూయర్స్ కానీ లేకపోతే మన యొక్క వాట్సాప్ గ్రూప్ మెంబర్స్ అయితే చాలా యాక్టివ్గా ఉన్నారని మన ఛానల్కి సంబంధించి సో వాళ్ళకైతే ధన్యవాదాలు అని తెలుపుకుంటున్నాను సో వాళ్ళకైతే వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ మై సైడ్ మై ఛానల్ సైడ్ సో అయితే చాలా మంది మనకైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి గ్యాదర్ చేసి మనకి కామెంట్ రూపంలో కానీ లేకపోతే వాట్సాప్ గ్రూప్ యొక్క ఆ యొక్క మెసేజ్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ అయితే మనకి ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తూ ఉన్నారు వాళ్ళకి తెలిసినంతగా సో మనకి ఇప్పుడు నేను చెప్పబోయే జిల్లా సంబంధించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఒక సబ్స్క్రైబర్ అయితే మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆమె పేరు వచ్చేసి మనకి సంగీత శాంతి ఆకుల సో ఈవిడ మనకి ఇంతకుముందు కూడా ఒక జిల్లాకు సంబంధించి ఈవిడే అప్డేట్ అనేది ఇచ్చింది నాకు సో తర్వాత ఈ జిల్లాకు సంబంధించి మనకి ఇప్పుడు మళ్ళీ ఈవిడే మనకైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది సో థ్యాంక్స్ ఫర్ సంగీత శాంతి ఆకుల గారు సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మీరు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్లో అయినా లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయినా సరే మీరు ఇస్తూ ఉండండి సో మీ మీ వల్ల ఈ నాకు తెలిసిన సమాచారాన్ని నేను కూడా ఇంకో పది మందికి అయితే తెలియజేస్తూ ఉంటాను సో ఇక అలాగే మనకి ఇంకొక సబ్స్క్రైబర్ వచ్చేసి మనకి సో ఇక్కడ వచ్చేసి సయ్యద్ సయ్యద్ అని అయితే ఇతను కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు ఇక్కడ మనం చూసుకోవచ్చు సార్ అనంతపూర్ డిస్టిక్లో కూడా ఏపీవిపి పెట్టారు అనేది ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఇది వీళ్ళైతే మనకి ఇలా ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తూ ఉన్నారండి సో థ్యాంక్స్ ఫర్ దట్ సయ్యద్ గారు థ్యాంక్స్ ఫర్ యూ ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మళ్ళీ ఇస్తూనే ఉండండి మీ ద్వారా నేను నా ద్వారా ఇంకో పది మందికి అయితే తెలియజేస్తూ ఉంటాను సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి అనేది వెళ్దాం సో ఇదండి మనకి ఎవరైతే ఇందాక మనకి సంగీత శాంతి ఆకుల గారు అలాగే సయ్యద్ సయ్యద్ గారు ఇచ్చిన వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం అనంతపురం డిస్టిక్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసాము ఇక్కడ మనకి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి సో చాలామంది అయితే వెయిట్ చేయడం జరిగింది అలాగే మా నాకు నా ఛానల్ సంబంధ ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో చాలా మంది కూడా అడిగారు ఈ యొక్క అనంతపురం జిల్లాకు సంబంధించి పర్సనల్గా కూడా వాళ్ళు ఫోన్లు కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసి అడుగుతూ ఉన్నారు సో ఈ అనంతపురం జిల్లాకు సంబంధించి ఈ యొక్క జీజీహెచ్ ఈ యొక్క గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సంబంధించి ఎప్పుడు వస్తుందన్న మాకు ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది చాలామంది అడిగారు ఎందుకంటే దీంట్లో చాలా అంటే చాలా అయితే పోస్టులు అనేవి ఖాళీగా మనకి నోటిఫికేషన్లు ఇచ్చారు అప్పుడు సో దానికోసం అని చాలామంది వెయిట్ చేశారు సో దీంట్లో మనకి ఎలక్ట్రిషియన్ గారి నుంచి ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ సో డైటీషియన్ ఎలక్ట్రీషియన్ సో ఇలా మొత్తం చాలా పోస్ట్ అనేది ఇక్కడ మనకి ఉన్నాయి సో దానికి సంబంధించి చాలామంది అప్లై చేసుకున్నారు సో సో అందుకోసమని వాళ్ళు వెయిట్ చేయడం అలాగే అడగడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు ఆ యొక్క లిస్టులు అయితే మనకి ఇక్కడ ఇచ్చారు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మార్చురీ అటెండర్ ఆఫ్ జీజీహెచ్ అలాగే ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసి మీకు చూపించలేనండి సో నేను ఇక్కడ మీకు చెప్తాను సో మనకి చా ఒకటి రెండైతే లేవు ఇక్కడ పీడిఎఫ్ లింకులు మొత్తం అన్ని పోస్టులకు సంబంధించి అయితే ఇక్కడ ఈ యొక్క గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేశారు సో నేను డౌన్లోడ్ చేసి అయితే మీకు చెప్పలేను సో దయచేసి మీరు అది అర్థం చేసుకోగలరు ఇక్కడ మీరు డౌ జస్ట్ క్లిక్ చేసి మీరు అక్కడ మనకి రిమార్క్స్లో ఏమైనా ఇచ్చారా మీ యొక్క మెరిట్ లిస్టులలో అనేది చూ చెక్ చేసుకోండి అక్కడ రిమార్క్స్లో కానీ ఒకవేళ మీకు ఏవైనా ఇచ్చింటే మీకు మనకి ఇరవై ఒకటి తేదీ నుంచి ముప్పై ఒకటి తేదీ వరకు అయితే టైం అనేది ఇస్తున్నారండి సో మీరు వెళ్ళి గ్రివెన్స్ అనేది అంటే మీరు అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆ యొక్క రిమార్క్స్ని కరెక్షన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మీరు ఆ యొక్క ఒరిజినల్స్ అన్నింటినీ అక్కడ సబ్మిట్ చేసి కరెక్షన్ చేసుకోండి సో అది మాత్రం మీరు గుర్తుంచుకొని నేను డౌన్లోడ్ చేసి అయితే చెప్పలేదు సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మళ్ళీ మీరు కింద కామెంట్ సెక్షన్లో లేకపోతే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్లో మీరు ఎక్కడైనా జాయిన్ అయ్యి అక్కడ మీరు మీ యొక్క డౌట్స్ని అయితే అడగచ్చు సో ఇక అలాగే మనకి చూసుకుంటే ఇక్కడ తర్వాత వచ్చేసి గార్డెనర్ ఈ యొక్క ఈ పోస్టుకు సంబంధించి కూడా ప్రొవి ప్రొవిజన్ లిస్ట్ అయితే వచ్చింది అలాగే ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అలాగే మనకి మేల్ నర్సింగ్ ఆర్డర్లీ దాని తర్వాత చూసుకుంటే మనకి మార్చురీ మెకా మెకానిక్ అలాగే తర్వాత చూసుకుంటే మనకి ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ అలాగే దీనికి సంబంధించి మనకి ఎలక్ట్రిషియన్ జీజీహెచ్ సో దీనికి సంబంధించి చాలా మంది అడిగారండి సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఇక అలాగే ఇక్కడ మనకి జీజీహెచ్ అనంతపురం ఎలక్ట్రిషియన్ మెరిట్ లిస్ట్ అంటే దీంతో రెండు రకాల ఎలక్ట్రిషియన్స్ ఇచ్చాయి ఒకరి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అని సో దానికి సంబంధించి మెరిట్ లిస్టు ఇక అలాగే ఇక్కడ మనకి ల్యాబ్ ల్యాబ్ అటెండెంట్స్ అలాగే దాని తర్వాత చూసుకుంటే మనకి డార్క్ రూమ్ అసిస్టెంటు సో నెక్స్ట్ పేజీ కూడా మనకి అయితే ఇక్కడ ఇచ్చారు మీరు ఈ యొక్క పీడిఎఫ్ లింక్ను మాత్రం డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని మీ నేమ్ ఉంటే మాత్రం పక్కన రిమార్క్స్ ఏమైనా ఇచ్చారని చెక్ చేసుకుని రిమార్క్స్ ఏమి ఇవ్వకపోతే ఫర్దర్ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి లేదా దగ్గరలో ఉన్న డిఎంహెచ్ ఆఫీస్లో ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి సో రిమార్క్స్ అనేవి ఇచ్చింటే మాత్రం దగ్గరలోని డిఎంహెచ్ ఆఫీసు లేదా జీజీహెచ్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఆ యొక్క రిమార్క్స్ని సరి చేసుకోండి ఇక తర్వాత పేజీలో మనకి ఇక్కడ వచ్చేసి రేడియోగ్రాఫర్ అనంతపురం అదే ప్రొవిజనల్ మెరిట్ లిస్టు అలాగే ఇక్కడ మనకి ఎంఎస్డబ్ల్యూ గ్రేడ్ టూ జీజీహెచ్ అనంతపురం ప్రొవిజనల్ మెరిట్ లిస్టు అలాగే మనకి తర్వాత చూసుకుంటే డైటీషియన్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు అలాగే ఇక్కడ మనకి ఫిజికల్ డైరెక్టర్ జీజీహెచ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఇక్కడైతే రిలీజ్ చేయడం అనేది జరిగింది సో ఇవి మనకి మొత్తంగా వచ్చిన ఈ యొక్క జనరల్ హాస్పిటల్కి సంబంధించి ఈరోజు ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవైన వచ్చిన ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ యొక్క అప్డేట్ అని అనంతపురం జిల్లాకు సంబంధించి సో ఎవరైతే రిమార్క్స్లో ఉన్న వాళ్ళు మాత్రం ముప్పై ఒకటో తేదీలోకి మీరు అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు సో మీ నేమ్ వచ్చింది మళ్ళీ మాకు జాబ్ వస్తుందా అని డౌట్ అయితే మీరు అడగద్దండి సో ఒకటే నేను చెప్తున్నాను అందరికీ ఎవరైతే చాలామంది అడుగుతున్నారో మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటి మా నేమ్ వస్తే జాబ్ వస్తుందా లేకపోతే మెరిట్ లిస్ట్లో మా మా నేమ్ లేదు ఏం చేయాలనేది సో మెరిట్ లిస్ట్ లో మీ నేమ్ లేకపోతే మనం ఏం చేయలేము అది ఒకసారి మీరు డిఎంహెచ్ ఆఫీస్లో ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి ఇక అలాగే మెరిట్ లిస్ట్లో మా నేమ్ వచ్చింది తర్వాత మాకు జాబ్ వస్తుందా రాదైతే చాలా మంది అడుగుతున్నారు సో జాబ్ అనేది మన చేతుల్లో డిపెండ్ కాదండి అది అది ఆ యొక్క రిక్వైర్మెంట్ ఆ యొక్క డిస్ట్రిక్ట్ని బట్టి ఉంటుంది అది సో మీకు మీ యొక్క కేటగిరీని మీ యొక్క కమ్యూనిటీ మీ యొక్క మార్క్స్ని అన్ని డిసైడ్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని మీకు అనేది జాబ్ ప్రొవైడ్ చేస్తారు ఇక తర్వాత మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటి మెరిట్ లిస్ట్ చూసుకుంటే మనకి మీకైతే ఒకటే ఒకటే చెప్తున్నానంటే మీరు మీరైతే డైలీ రెగ్యులర్గా అన్ని జిల్లాలకు సంబంధించిన అంటే మీ జిల్లాలకు సంబంధించి డిస్టిక్ యొక్క వెబ్సైట్స్ని అలాగే డిస్టిక్ న్యూస్ పేపర్స్ని అలాగే దగ్గరలోని మీ యొక్క డిఎంహెచ్ ఆఫీస్ లేదా జీజీహెచ్ ఆఫీస్ లేకపోతే ఏపీవీపీ ఆఫీసులను ఒకసారి కలుస్తూ ఉండండి ఎందుకంటే మనకి ఎప్పుడు ఏ అప్డేట్ ఇస్తున్నారో మనకు తెలియదండి సో ఎప్పుడు అంటే మనకి మనకి పద్దెనిమిది తేదీ అప్డేట్ ఇస్తున్నారు కానీ ఇక్కడ మనకి వెబ్సైట్లలో ట్వంటీన్త్ లేకపోతే నైన్టీన్త్ అప్డేట్ ఇస్తున్నారు సో ఇలా లేట్ అవుతుంది కాబట్టి మీరు ఒకసారి మీరు కూడా కొంచెం యాక్టివ్గా ఉండి మీ యొక్క డిస్ట్రిక్ట్కి సంబంధించిన అప్డేట్ న్యూస్ తెలుసుకుంటూ ఉండండి ఇక వెస్ట్ గోదావరి జిల్లా అది చాలామంది అడుగుతున్నారు వెస్ట్ గోదావరి జిల్లా అది ఇప్పుడు ఇప్పట్లో వచ్చే సూచనలు అయితే లేవండి వస్తే ఒక వన్ వీక్లో రావాలి లేకపోతే మరి అనేది ఫర్దర్గా నేను కూడా వెయిట్ చేయాలి ఎందుకంటే మనకు వచ్చే సమాచారం పూర్తిగా లేదు మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఏదో కోర్టులో కేసు నడుస్తుంది అయితే చెప్పారు వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి సో అది ఒకవేళ నిజమైతే ఇప్పుడు ఇప్పటిలోనే ఆ జాబ్స్ అనేవి తేలకపోవచ్చు సో ఒకవేళ అది అబద్ధం అయితే మాత్రం మనకి ఒక వన్ వీక్లో పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి సో ఇక అలాగే మనకి ఇవి ఇప్పుడుకున్న మీకు వైద్య ఆరోగ్యకు సంబంధించిన మెరిట్ లిస్టుల గురించి మీకున్న డౌట్స్ అండి సో ఈ డౌట్స్ని ఇంకా మీకు ఇంకా డౌట్ క్లారిఫై లేకపోతే మీకు వాట్సాప్ గ్రూప్లో కానీ లేకపోతే కామెంట్ సెక్షన్లో కానీ మీరైతే అడగచ్చు నేనైతే సమాధానం చెప్పగలను సో ఇక అలాగే తర్వాత మనకి రెండు జిల్లాల నుంచి ఉద్యోగాలు అయితే వచ్చాయి కదా ఆ జిల్లాలకు సంబంధించి ఇప్పుడైతే మనం చూద్దాం సో ఇక్కడ మనకి గుంటూరు జిల్లా నుంచి అయితే ఒక రిక్రూట్మెంట్ అనేది వచ్చిందండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు గుంటూరు జిల్లాలో మనకి పిఎంఏ జీవై నుంచి మనకి అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ ఇంప్లెంటేషన్ సెల్ పిఐసి పిఎంఏ జీవై నుంచి మనకి గుంటూరు డిస్టిక్లో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఏసీ కేటగిరీ టు వర్క్ యాజ్ ప్రొఫెషనల్స్ ఇన్ ప్రాజెక్ట్ ఇంప్లెంటేషన్ సెల్ పిఐసి పిఎంఏవై జీవై ఇన్ గుంటూరు డిస్టిక్ అయితే ఇక్కడ ఇచ్చారు మనకి ఇరవై మూడో తేదీ లాస్ట్ డేట్గా అయితే ఇచ్చారు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి దీనికి సంబంధించి అప్లికేషన్ డీటెయిల్స్ కూడా నేనైతే చెప్తాను సో ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు దరఖాస్తులు ఆహ్వానిచిందమైనది ఉపసంచాలకులు సా సాంఘిక సంక్షేమ శాఖ గుంటూరు జిల్లా స్థాయిలో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకాన్ని పిఎంఏ సమర్థవంతంగా అమలు చేసే దిశగా ప్రభుత్వ సూచనల మేరకు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ సెల్ విభాగము పర్యవేక్షణకు గాను పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై నాటికి ఇరవై సంవత్సరాలలోపు వయసు కలిగిన యువ షెడ్యూల్డ్ కులములు చెందిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం అనేది దరఖాస్తులు ఏదైనా గుర్తింపు పొందిన కళాశాల నుండి డిగ్రీ పాస్ అయి సామాజిక స్పృహ కలిగి ఉండవలను అంటే కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారండి అంతే ఇక డిగ్రీ అయితే ఖచ్చితంగా ఉండాలి దరఖాస్తుతో పాటు పదవ తరగతి మార్క్ డిగ్రీ సర్టిఫికేట్ కుల ధృవీకరణ పత్రము మరియు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలను ఈ పిఎంఏ జీవై గుంటూరు అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ నాకు ఈ యొక్క మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై తారీఖు లోపు అయితే ఇక్కడ మనకి ఇచ్చారు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి సో ఇది మనకి ఈ యొక్క గుంటూరు జిల్లా నుంచి వచ్చిన ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్స్ అండి సో ఇక అలాగే మనకి ఇంకొక జిల్లాకు సంబంధించి కూడా అయితే మనకి ఉద్యోగాలు అయితే రావడం జరిగింది అది కూడా నేను ఇప్పుడు చెప్తాను సో తర్వాతది మనకి నెల్లూరు జిల్లా నుంచి అయితే మనకి ఈ యొక్క ఉద్యోగాలు అయితే రావడం అనేది జరిగిందండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇన్వైటెడ్ అప్లికేషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిస్టిక్ కోఆర్డినేటర్ అసిస్టెంట్ డిస్టిక్ కోఆర్డినేటర్ టౌన్ కోఆర్డినేటర్ అని ఇక్కడ మనకి ఇచ్చారు డిపిఓస్ ఎస్పీఎస్ నెల్లూరు అని ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మీరు ఈ యొక్క లింక్ లింక్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు సో అది ఒకసారి మీకు ఆ యొక్క నోటిఫికేషన్ గురించి చూపిస్తాను సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు శ్రీయుత సంయుక్త కలెక్టర్ విడబ్ల్యూఎస్ అండ్ డి వారి కార్యాలయము శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నోటిఫికేషన్ ఇది మనకి పంతొమ్మిది తేదీ అయితే రావడం జరిగిందండి ఇక్కడ మనకి శ్రీయుత సంయుక్త కలెక్టర్ వారి కార్యాలయము నెల్లూరు నందు ఓపెన్ మార్కెట్ తాత్కాలిక పద్ధతిపై జిల్లా కోఆర్డినేట్ సహాయ కోఆర్డినేట్ మరియు టౌన్ కోఆర్డినేట్ నియామక ఈ దిగువ అర్హతలు కలిగి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడం అనేది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి అయితే దీనికి సంబంధించి ఏ ఏ పోస్టులు ఉన్నాయి దానికి సంబంధించి శాలరీలు ఏంటి విద్యార్హతలు ఏంటి ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో జిల్లా కోఆర్డినేటర్కి వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉంది ముప్పై ఐదు వేల శాలరీ ఉంటుంది ఇక అలాగే ప్రథమ ప్రేమలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి అంటే పీజీ అయితే చేసి ఉండాలి అలాగే మీకు నైప్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో డ్రాఫ్ట్ స్కిల్స్ అయితే కలిగి ఉండాలి డేటా అనాలిసిస్ స్కిల్స్ అండ్ ప్రిపేరింగ్ ప్రిజెంటేషన్ అండ్ ఎంఐఎస్ రిపోర్ట్పై అవగాహన అయితే ఉండాలి మీకు ఇక అలాగే అనుభవం అయితే మనకి డేటా అనలైజింగ్ స్కిల్స్లో కనీసం మూడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటున్నారు ఇక దీనికి యాభై సంవత్సరాల వాళ్ళకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ హెచ్ వాళ్ళకైతే ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అలాగే సెకండ్ పోస్ట్ చూసుకుంటే మనకి సహాయ జిల్లా కోఆర్డినేటర్ ఒక పోస్ట్ అయితే ఉంది ఇరవై ఏడు వేల శాలరీగా ఉంటుంది దీనికి కూడా పీజీ అయితే కంప్లీట్ అయి ఉండాలి అలాగే సేమ్ పైన ఉన్న స్కిల్స్ అయితే దీనికి కూడా పైన ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీనికి కూడా సేమ్ అండి సో అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఒక సంవత్సరం అడుగుతున్నారు అలాగే టౌన్ కోఆర్డినేటర్ కూడా ఒక పోస్ట్ ఉంది ఇరవై ఏడు వేల సాలరీ ఉంటుంది సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది అలాగే గుర్తింపు పొందిన సంస్థ నుంచి కనీసం ఒక సంవత్సరం సంబంధిత విభాగంలో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే అడుగుతున్నారు యావ సంవత్సరాలు వాళ్ళకు అప్లై చేసుకోవచ్చు సో ఇక దరఖాస్తులు అయితే మనకి ఇరవై తేదీ నుంచి ముప్పై తేదీ వరకు అయితే లాస్ట్ డేట్కి ఇచ్చారు మనకి సో మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి మీ యొక్క సర్టిఫికేట్లు కూడా ఈ యొక్క డిపిఓఎ ఎన్ఎల్ ఆర్ఆర్ రిక్వైర్మెంట్స్ అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్కు మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క సర్టిఫికేట్లు అన్నింటినీ కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో ఎలాంటి మార్పులు రద్దు చేయందుకు సర్వాధికారము సంయుక్త కలెక్టరు శ్రీ పొట్టి శ్రీరామ్ జిల్లా వారికి కలవు ఇక దరఖాస్తు ఈ యొక్క అప్లికేషన్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ అప్ చేసి పంపించాల్సిన వెబ్సైట్లో మనకి ఈ యొక్క వెబ్సైట్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు అక్కడ మీరు లింక్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది ఇక్కడ ఇచ్చారు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే ఈ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసి దానికి సంబంధిత సర్టిఫికేట్ అన్నింటినీ మీరు ఆ యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు అప్లికేషన్ చూసుకోవచ్చు ఇది బ్రీఫ్గా సో నేనైతే వివరంగా మీకైతే ఇక్కడ ఏం చెప్పలేదండి సో అప్లికేషన్ ఎలా ఫిల్ అప్ చేయాలనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో ఇది జస్ట్ ఈజీనే ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే కంపల్సరీ చేయాలి సో ఇది మనకైతే లేటెస్ట్గా వచ్చిన ఒక జిల్లాకు సంబంధించి మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మెరిట్ లిస్టు అలాగే మనకు రెండు జిల్లాలకు సంబంధించిన ఉద్యోగాల యొక్క డీటెయిల్స్ అండి ఈ వీడియో మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్లనే మన వీడియో అయితే చాలా తొందరగా చాలామందికి రీచ్ అవుతూ ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ దట్ అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే మనకి ఎవరైతే ఇందాక చెప్పినట్టు శాంతి ఆకుల అలాగే ఇంకా సయ్యద్ సైర్ అనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలాగే మీరు కూడా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ మీ దగ్గర ఉన్న అప్డేట్స్ని కానీ చెప్తూ ఉండండి మన ఛానల్ ద్వారా పది మందికి అయితే తెలియజేస్తూ ఉంటాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్